సో నేను వచ్చేసి ఈ సండే అంటే లాస్ట్ సండే అంటే ఈ సండే అనమాట నేను వ్యాక్సినేషన్ వేయించేసుకున్నాను. సో నాకు వచ్చేసి ఫైజర్ వేసారు. సో ఇక్కడ నెదర్లాండ్స్లో వేస్తున్న వ్యాక్సినేషన్ ఏంటంటే ఫైజర్ ఒకటి, మోడర్నా ఒకటి అండ్ జాన్సన్ ఒకటి. సో ఈ మూడు వేస్తున్నారనమాట. సో అందులో జాన్సన్ వేయించుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంట. మరి నాకు తెలిసినంత వరకు అంటే సేమ్ హెడేక్ రావడం, ఒళ్ళు నొప్పులు, వేసిన చోట బాగా పెయిన్ రావడం అండ్ రన్నింగ్ నోస్, ఇవన్నీ కూడా ఉన్నాయంట. అండ్ అలాగే మోడర్నాకు వచ్చేసి కూడా హెడేక్ ఉండదో తెలియదు కానీ కొంచెం చేయి నొప్పి ఉంటుంది అండ్ రన్నింగ్ నోస్ అయితే ఉంటుంది. లైట్గా ఫీవరిష్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ డే అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. అండ్ ఫైజర్కి వచ్చేసి ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం ఉండవు. సో నాది ఫైజర్ కాబట్టి నాకైతే టచ్ వుడ్ ఇప్పటి వరకు ఏం లేదు. ఇప్పుడు వచ్చేసి 4 డేస్ అయింది నేను వేయించుకుని. నాకు ఇప్పటి వరకు అయితే ఓన్లీ ఒక 1-2 డేస్, ఫస్ట్ 2 డేస్ మాత్రం చేయి బాగా నొప్పి వచ్చింది. సో అంతకు మించి అయితే నాకు ఏ హెడేక్ కానీ, రన్నింగ్ నోస్ కానీ, ఫీవర్, నాజియా అలాంటిది అయితే ఏం లేదు. అంటే ఇట్ మేబీ డిఫర్ పర్సన్ టు పర్సన్కి అయితే డిఫర్ ఉండొచ్చు. ఫైజర్ కూడా కొన్ని ఉన్నాయి, కాకపోతే కొన్ని పర్సన్స్ కొన్ని బాడీస్కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది కదా. సో అదనమాట. సో ఫస్ట్ మా హస్బెండ్ వేయించేసుకున్నారు, తనకి మోడర్నా వచ్చింది. సో నేనైతే ఫైజర్ రావాలి అనుకుంటూ వెళ్ళాం. అంటే ఇట్ వాళ్ళు అడుగుతారు అనమాట, అంటే ఇప్పుడు ఏమైనా మెడికేషన్స్ తీసుకుంటే కనుక దానికి తగ్గట్టు ఒకటి అలా ఇస్తున్నారు. సో మీరు ఏమైనా మెడికేషన్ వాడుతున్నారా, సో అలాంటివి కూడా ఉంటాయి. సో దాన్ని బట్టే వాళ్ళు అడుగుతారు, దాన్ని బట్టి ఇస్తారనమాట. సో యా, నేనైతే అక్కడ కొంతవరకు వీడియో అయితే షూట్ చేయగలిగాను. అంటే ఎలా వేస్తున్నారు ఏంటి అని కంప్లీట్గా అయితే తీయలేకపోయాను. సో తీసిన దాని వరకు అయితే నేనైతే వీడియో పెడుతున్నాను. సో ఇది జస్ట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇక్కడ ఎలా వేయించుకున్నాను అనే దాన్ని నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని చెప్పి వీడియో తీసుకున్నాను. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ జంప్ ఇంటూ ద వీడియో. యాక్చువల్లీ నేను ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, లైక్ ఆ రోజు నేను వెళ్తున్న రోజు అనమాట, నాకు సండే వచ్చింది. సండే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9:00 వచ్చింది. నేను ఇక్కడ 8:25 కల్లా నేను బస్ స్టాప్ వచ్చేసాను, కానీ ఎవ్వరూ లేరు రోడ్డు మీద. కాకపోతే కొంచెం బాగా గాలి నాయిస్ అయితే చాలా ఉందన్నమాట. సో అందుకని ఇంకా మొత్తం అంతా దాంట్లో చెప్పినా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఇంకా వాయిస్ కట్ చేసేసాను. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, లైక్ నాకు ఇలా సేమ్ మీకు ముందు ఏదైతే నేను చెప్పానో అదంతా అక్కడ నేను చెప్తున్నాను అనమాట. బై గాడ్స్ గ్రేస్ నాకు ఫైజర్ వస్తే బాగుండు. సో చాలామందికి, అందరికీ ఇక్కడైతే మోడర్నానే వస్తుందంట అని చెప్పేసి చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, అసలు రోడ్డు మీద అయితే ఎవ్వరూ లేరు, అది కూడా సండే అవ్వడం వల్ల. మేబీ నాకు తెలిసి అసలు చాలా తక్కువ మంది ఉన్నారనమాట, అసలు ఎవ్వరూ లేరు. బస్సులో అయితే లిటరల్లీ నేను ఒక దాన్నే ఉన్నానమాట ఇప్పుడు. సో అదే మీకు చూపిస్తున్నాను. చాలా నిర్మానుషంగా, చాలా హాయిగా ఉంది. సో యా, ఇదే నా బస్ స్టాప్ అనమాట. నాకు తెలిసి నేను ఈ వీడియోలో సో అని చాలాసార్లు అంటూ ఉంటాను, ఎందుకంటే ఏదైనా టాపిక్ ఒక కంటిన్యూషన్ కోసం అంటాను. సో యా, అండ్ ఇదన్నమాట. చాలా తక్కువ మంది ఉన్నారు రోడ్డు మీద, బికాస్ సండే, అది కూడా పొద్దున్న అవ్వడం వల్ల. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బస్సు అయితే ఎక్కేసాను. నేను ఫస్ట్ టైమ్ ఇలా ఒక కొత్త ప్లేస్కి ఒక్కదాన్ని వెళ్ళడం అనేది చాలా ఫస్ట్ టైమ్. నాకు అప్పుడు చాలా భయం ఉండే మనసులో, కానీ అలా మేనేజ్ చేసేసాను అనమాట కనిపించకుండా పైకి.
folder. Yes, you have to go to the vaccine location. Yeah. Vaccine. Yeah. Vaccine. Yeah. Okay, I will show you. Yeah. You seem to be a very clever lady. Okay. So if you go here and just across the street and just follow the yellow signs, then you will see it. Okay. Yeah, you can. Thank you. Okay, take care. Bye. ఇక్కడ ఇదేంటంటే నాకు చాలా కొత్త ప్లేస్ కదా, ఇంకా నాకు మేబీ నేను సరిగ్గా వెళ్తానో వెళ్ళనో అని చెప్పి నేను ఆ బస్ డ్రైవర్ని ఆ పేరు చూపించి, నాకు అది ప్రొనౌన్స్ చేయడం రాదు కాబట్టి చూపించి ఇక్కడ కొంచెం నాకు చెప్పండి అని చెప్పి నాకు తనకి కన్వే అలాగా చెప్తే తను అనౌన్స్మెంట్ వస్తుంది అని చెప్పారు. ఇంకా అప్పుడు నేను స్టాప్ బటన్ నొక్కితే అప్పుడు ఆపారనమాట. ఇంకా ఆపి అతను చెప్తున్నారు, సో అంటే కొంచెం నాకు బూస్ట్ అప్ ఇస్తున్నారు అనమాట, మీరు కొంచెం క్లెవర్ లేడీలాగా ఉన్నారు, మీరు వెళ్ళిపోవచ్చు, అక్కడ మీకు లోపలికి వెళ్ళాలి, లోపలికి నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ వ్యాక్సిన్కి ఎల్లో కలర్ సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి, సో అవి చూసుకుంటూ వెళ్తే మీకు అక్కడ జనాలు ఉంటారు. కానీ అసలు నేను ఇదంతా చూస్తే ఏదో ఏదో ఒక అరణ్యంలో ఉన్నట్టుంది. ఇదైతే కొంచెం భయం వేసింది, ఎందుకో అంటే ఒక్కదాన్ని వెళ్తున్నా కాబట్టి. సో అలాగే నడుచుకుంటూ కొంచెం ఒక 5 మినిట్స్ వాక్ ఉందన్నమాట. సో అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే వాళ్ళని అడిగితే ఈ లోపలికి వెళ్ళాలని చెప్పారనమాట. లోపలైతే చాలా పెద్ద గ్రౌండ్ అది, మరి అది ప్లే గ్రౌండ్ ఏమో కానీ ఆ లోపల ఎక్కడికి మళ్ళీ అదంతా నడుచుకుంటూ వెళ్తే అక్కడ లోపల ఎక్కడో పెట్టారనమాట. ఇక్కడ నా మొహంలో టెన్షన్ ఏంటంటే నేను అయిపోయింది, మళ్ళీ నన్ను ఎలా చేస్తారో లేరో వ్యాక్సినేషన్ కానీ, ఎందుకంటే బస్ కొంచెం లేట్గా వచ్చింది. నేనంతా 8:25 వెళ్ళిన బస్ స్టాప్కి, సో ఇంకా అదేం లేదు, అక్కడ అలా స్లాట్ అయితే ఇచ్చారు బట్ ఎలా చేస్తున్నారు. సో ఇదన్నమాట, ఇలా లోపలికి వెళ్ళాలి, చాలా పెద్దది. ఇంకా నేను లోపలికి వెళ్ళినాక లైక్ ఇంకా ఆ ప్రాసెస్లో బిజీ ఉంటే తీయలేదు, అండ్ దట్టు కొంచెం ఎందుకు కొంచెం ప్రైవసీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అని చెప్పి ఊరికి ఆ హాల్ వరకు తీసేసాను. నెక్స్ట్ నాకు ఇంజెక్షన్ చేసిన వ్యాక్సిన్ వేసిన డాక్టరే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ పిక్చర్ అంటే, సో నాకు నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను, వీడియో కూడా కాదు. ఇంకా నయ్యం ఆవిడ ఓకే ఇఫ్ యూ వాంట్ అని అడిగారు కాబట్టి, సో ఆవిడ ముందు అడిగారు అనమాట, అంటే మీరు ఇండియనా అని. సో అప్పుడు యా అంటే యా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఏ పిక్చర్ అని అంటే నేను ఇంకా తీసుకున్నాను. జస్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా నేను ఆపేసాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే మనకి మనం స్లాట్ బుక్ చేసుకుంటాం కదా వ్యాక్సిన్ కానీ, అప్పుడు మనకి ఇంటికి కొన్ని లెటర్స్ వస్తాయన్నమాట, సో అవి తీసుకుని వెళ్ళాలి. అలాగే మనకి కొంత మొబైల్కి మెసేజ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, ఫస్ట్ ఆ లెటర్స్ చూపించాలి. అక్కడ మనకి లైన్గా ఒకళ్ళు లెటర్ చూసే వాళ్ళు ఉంటారు, అండ్ అక్కడ దగ్గరలో మనకి మెసేజ్ మెయిల్ చూసే వాళ్ళు ఉంటారు. ఎక్కడికక్కడ ఒక చోటే 5 మెంబర్స్ ఉంటారు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. సో ఇలా చాలా లోపలికి చాలా పెద్దదన్నమాట, చాలా బాగుంది. సో యాజ్ యూజువల్ లోపలికి వెళ్ళాను, జస్ట్ ఒక 2 సెకండ్స్ ఉంటుందేమో లోపల అంతా చూపించాను. ఫస్ట్ ఒక చోట మీకు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయని అడుగుతారు, లేవని చెప్తే మీకు ఇది వస్తుందని చెప్తారు, ఈ మెడిసిన్ వస్తుందని చెప్తారు, వ్యాక్సిన్ వస్తుందని చెప్తారు. తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళి సెకండ్ వ్యాక్సిన్ ఇప్పుడు వేయించుకోవాలని చెప్తారు, అప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ ఇంకా వ్యాక్సిన్ వేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత యా ఫస్ట్ అది పట్టుకుని చూపించాలి, తర్వాత మన మెయిల్ మెసేజ్ ఇంకొకళ్ళకి చూపించాలి, అండ్ లాస్ట్ వచ్చేసి వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఒక 20 మినిట్స్ అబ్జర్వేషన్ రూమ్లో కూర్చోమని చెప్తారు. సో అంతే, అక్కడ ఏమైనా బాగా చేయలాగటం అలాంటివి ఉంటే కనుక, ఇంకేమైనా గుండె దడ అలాంటివి ఉంటే మనకి అంటే వాళ్ళకి చెప్తే సరిపోతుంది. ఇంకా అందరూ కూర్చున్నారు, నేను కూడా కూర్చుని, ఆ క్లిప్ అక్కడ డిలీట్ అయిపోయింది. సో అదే ఇదైతే లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇంకా అబ్జర్వేషన్ రూమ్లో లాస్ట్ కూర్చుని ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే, ఇది జస్ట్ నాకు కూడా ఒక మెమరీలో ఉంటుందని. సో ఇదే ఎంటరెన్స్ అనమాట. ఇది కొంచెం స్లో చేశాను ఎందుకంటే చాలా తక్కువ ఉంది వీడియో. సో ఇలా లోపల ఎక్కడికక్కడ బార్గేజ్ పెట్టేశారు, సో టైం ఇక్కడ టైం స్లో తీస్తారు కాబట్టి అంత ఎక్కువ రష్ అయితే ఏం లేదు, ఈవెన్ తో సండే అయినా కూడా అలా ఉంది. సో ఇంత పెద్ద హాల్ అనమాట. సో ఎక్కడికక్కడ ఫస్ట్ మీకు మెడిసిన్ ఏదో వస్తుంది, తర్వాత మీకు సెకండ్ వ్యాక్సినేషన్ ఇక్కడ, తర్వాత వేరేది లాస్ట్లో మనకి మెడిసిన్ అనమాట, అంటే వ్యాక్సిన్ వేస్తారు.
సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ ప్రత్యూష. బాయ్.